హలో ఫ్రెండ్స్, వల్లరి క్రియేషన్స్కి స్వాగతం. కంటితో చూసినా, చేత్తో చేసినా, కాలితో చేసినా, మనస్సుతో ఆలోచించినా వీటన్నిటిని కర్మలు అంటారు. ఆ చేసేవి మంచి పనులైతే వాటిని ఉత్తమ కర్మలని, చెడు పనులైతే వాటిని చెడు కర్మలని అంటారు. వీటిలో ఏ పని చేసినా వాటికి తప్పకుండా ఫలితం ఉంటుంది, దానినే కర్మఫలం అంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం మాత్రం తప్పకుండా అనుభవించి తీరవలసిందే. అది ఉత్తమ కర్మఫలం అయినా చెడు కర్మఫలం అయినా మన ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇవి తక్కెడలోలాగా ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. అలాగా జీవితం ముగిసే సమయానికి ఖాతాలో ఎక్కువగా ఏది జమై ఉంటే దాన్ని బట్టి మరు జన్మలో ఆ స్థాయిలో మనిషిగానో లేక మరొక జీవిగానో జన్మించవలసి వస్తుంది. ఆ గత జన్మ కర్మ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. గత జన్మలో ఉత్తమ కర్మలే ఈ జన్మలో సుఖశాంతులు, గత జన్మలో చెడు కర్మలే ఈ జన్మలో అష్ట కష్టాలు, రోగాలు, రుష్టులు. గత జన్మలో తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి. ఇతరులతో పూర్వ జన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతుంటారు. ఆ ఇచ్చి పుచ్చుకునే రుణాలు తీరగానే వారు మనకి దూరం అవటమో లేక మరణించటమో జరుగుతుంది. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు. కష్ట సుఖాలకు స్పందన ప్రతిస్పందనలు ఉండవు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగానో తారసపడతారు. ద్వేషం కూడా ఒక బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగానో లేదా సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడతారు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో దాయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిలాగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో సహాయకులుగానో ఎదురవుతారు. దీనికి ఉదాహరణగా ఒక అమ్మవారి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉన్నాడు. నెలకి 10,000 పైగా సంపాదించినా కూడా సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని ఆ బిచ్చగాడు ఎవరి పంచలోనో పడుకుంటూ ఆలయంలో పెట్టే ఉచితమైన భోజనాన్ని తినేవాడు, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ ఉన్నాడు. ఒకసారి అమ్మవారి దర్శనానికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఇతడు ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా వాళ్ళకి డబ్బును తిరిగి ఇవ్వలేదు. అందుకనే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ, తాను బాధలు పడుతూ, వాళ్ళని చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని చెప్పాడు. ఈ విధంగా తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకి బంధాలు అవుతాయి. ఒకసారి ఒక మహర్షి బస చేసిన అతిథి గృహం ముందు చెత్త కుండిలో తినిపారేసిన ఎంగిలి విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోటీ పడుతూ పోట్లాడుకుంటున్నారు. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకనే వారు ఈ జన్మలో ఆహారం కోసం ఇలా పరితపిస్తున్నారు అని స్వామీజీ చెప్పారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా
దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞతగానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలు అవుతాయి. జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. ఇతరుల సేవలను ఉచితంగా తీసుకున్నా కూడా కర్మబంధాలు అవుతాయి. 6 అడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితాన్ని ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా తప్పకుండా అనుభవించవలసిందే. తప్పించుకునే అవకాశమే లేదు. అందుకనే అందరూ ఉత్తమ కర్మలనే ఆచరించి కర్మరాహిత్యాన్ని పొందాలి. మరొక జన్మ లేని జన్మరాహిత్యాన్ని పొంది ముక్తిని, మోక్షాన్ని పొందాలి. ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వాలి.